హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రియాంక ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఇక్కడ ఐటీఐ ఏదైతే ఉందో, ఐటీఐ ఎవరైతే చదువున్నారో, మనకి సింగరేణి దాంట్లో మనకి అప్రెంటిషిప్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, మీ క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఈ యొక్క వీడియో లింక్ని అయితే వారికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ యొక్క ఫ్రెండ్షిప్ సింగరేణిలో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, దయచేసి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. యా, సో మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. 11 o'clock 25వ తారీఖు 7/7/2027, అంటే రేపు మార్నింగ్ 11 o'clock మనకి ఈ యొక్క అప్రెంటిషిప్కి స్టార్ట్ అయితే అవుతున్నాయి. తర్వాత మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 6వ తారీఖు 8/2022 ఈవినింగ్ 5 o'clock అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ మనం చూసాం. అయితే దీనికి ఇది అప్లై చేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ అప్రెంటిషిప్ ఇండియా ఏదైతే ఉందో, అంటే దాన్ని నాప్స్ అంటాము, దాంట్లో కూడా మీరు 100% వస్తేనే వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న హెచ్ఏఎల్ ఏదైతే మనకి రిలీజ్ అయినాయి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో కూడా మనకి ఈ యొక్క అప్రెంటిషిప్కి రిలీజ్ అయినాయి. అయితే దానికి కూడా మనకి ఈ యొక్క అప్రెంటిషిప్ ఇండియాలో మనకి 100% అయితేనే అది యాక్సెప్టెన్సీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మనకి సింగరేణి దాంట్లో మనకి నాప్స్ ఓకే అప్రెంటిషిప్ ఇండియాలో మన యొక్క ప్రొఫైల్ వెయిటేజ్, అంటే పర్సంటేజ్ ఉంటుంది అక్కడ, మన ప్రొఫైల్ వెయిటేజ్ 100% ఉంటేనే ఇక్కడ యాక్సెప్టెన్సీ వస్తుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మీరు టైప్ చేసిన ఎస్ఎస్సిలో ఉన్న నేము, మీరు టైప్ చేసిన నేము అప్రెంటిషిప్ ఇండియాలో, తర్వాత ఆధార్లో ఉన్న నేము, ఎస్ఎస్సిలో ఉన్న నేము, ఐటీఐలో ఉన్న నేము, బ్యాంక్ అకౌంట్లో ఉన్న నేము, పాన్ కార్డులో ఉన్న నేము, ఆధార్ కార్డులో ఉన్న నేము, అన్ని నేమ్స్ ఈక్వల్గా ఉంటేనే ఇది 100% మనకి వ్యాలిడేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ లైక్ మనకి ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేము ఎస్ఎస్సి మెమోలో ఒకలాగా ఉండి ఆధార్ కార్డులో వేరేలాగా ఉంటే అక్కడ అథెంటికేషన్ ఫెయిల్ అవుతుంది. అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఓకే, ఇక్కడ మనకి అథెంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ మనకి 20% అయితే మీకు మైనస్ అయిపోతుంది 100%లో. ఇక్కడ చూడండి, ఇక్కడ షుడ్ మైగ్రేట్ కంప్లీట్లీ 100% ఇంటూ నాప్స్ న్యూ వెబ్ పోర్టల్ అప్రెంటిషిప్ ఇండియా. ఇందులో మనకి 100% అయితేనే తీసుకుంటారు. ఒక ఆధార్ కార్డు మీ నేమ్ తప్పున్నా సరే మనకి 100% రాదు, 20% అయితే మైనస్ అయిపోతుంది. అప్పుడు 80% అది కంప్లీట్ అవుతుంది. ఈ 80% కంప్లీట్ అయినప్పుడు ఓకే, కంప్లీట్ అయినప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి 100% మీరు యాక్సెప్టెన్సీ, వాళ్ళు మనల్ని మన ప్రొఫైల్కి 100% యాక్సెప్టెన్సీ కానీ 100% వెయిటేజ్ కావాలి అనుకుంటే, మీ యొక్క నేమ్, మీరు అప్రెంటిషిప్ ఇండియాలో టైప్ చేసే నేము, ఆధార్ కార్డులో ఉన్న నేము, ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేము, ఈ మూడు నేమ్స్ కరెక్ట్గా ఉంటేనే ఇది మనకి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అదండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి 95% వచ్చేసి లోకల్, 5% వచ్చేసి నాన్ లోకల్ కేటగిరీకి అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, 3వ పాయింట్ చూడండి, మ్యాచ్ ఇన్ ద ఎస్ఎస్సి ఆధార్ సర్టిఫికేట్ అండ్ బోత్ ఎస్ఎస్ఎల్సి నాప్స్ వెబ్ పోర్టల్స్. ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సేమ్ అలాగైతే అంటున్నారు. అయితే క్యాండిడేట్ బీయింగ్స్ టు స్టైల్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్,
ప్రజెంట్ ఉన్న 16 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు లోకల్ అయితే వస్తారని చెప్తున్నారు. సో మనకి ఈ రిజర్వేషన్ ఇదంతా ఆల్రెడీ మనకి తెలుసు. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న మీ స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. ఓకే, తర్వాత మనం ఇది అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం వచ్చేసి 28 సంవత్సరాలు అయితే మ్యాక్సిమం ఉండాలి. ఎవరైతే 94 కంటే ముందు పుట్టారో వారికి మనకు కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, తర్వాత 89 కంటే ముందు పుడితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. ఓకే, తర్వాత ఓపెన్ కేటగిరీ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇదంతా మనకి తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ఆన్రోల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్ఎల్సీ హ్యావింగ్ ఐటీఐ సర్టిఫికేట్. అంటే ఎవరైతే ఆన్రోల్ అంటే మనకి లోపల వర్క్ చేస్తున్నారో వేరే క్యాడర్లో ఉండి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఉంటుంది. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లలో మనకి ఉంటుందంటే ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఓకే, ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో మనకి అంటే లైక్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఆదిలాబాదు, నిర్మల్, ఆసిఫాబాదు, కొమరం భీము, మంచిర్యాలు. తర్వాత కరీంనగరు, పెద్దపల్లి, జగిత్యాలు, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం. ఇదేదైతే ఉన్నాయో దానికి మన ఐఐడి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్, మనకి 95% కిందకి అయితే వస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, మనకి స్టైఫండ్ వచ్చేసి 8050 రూపాయలు అయితే మనకి ఫిక్స్ అయితే చేశారు. ఓకే, తర్వాత మనకి ఏమి ఏ ట్రేడ్లకి ఇక్కడ ఉంటుంది అంటే మనకి ఎలక్ట్రీషియన్ ఉంది, ఫిట్టర్ ఉంది, టర్నర్ ఉంది, మిషనిస్టిక్ ఉంది, ఎంఎంవి ఉంది, సివిల్ అయితే ఉంది. ఓకే, తర్వాత డీజిల్ మెకానిక్, ఇప్పుడు మీరు డీజిల్ మెకానిక్, వెల్డరు, ఆర్క్ గ్యాస్ వీళ్ళకైతే 7700 అయితే మనకి ఇక్కడ ఫిక్స్ అయితే చేశారు. సో అయితే మీరు అప్లై చేసుకునే ముందైతే నాకైతే కాల్ చేయండి అప్లై చేయాలనుకుంటే. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. రేపు ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ 11 తర్వాత అయితే మనకి ఉంటుందన్నమాట. అయితే మనం ఈ యొక్క అప్లికేషన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ మనం అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓకే ఇప్పుడు చూడండి. యూ మస్ట్ అప్లోడ్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ 4 ఒరిజినల్ సర్టిఫికేట్స్. మనకి ఒరిజినల్సే అప్లోడ్ చేయమన్నారు, పీడిఎఫ్ అయితే వద్దన్నారు. అయితే మనకి ఎస్ఎస్సి మేమో, ఐటీఐ మేమో, క్యాస్ట్ సర్టిఫికెట్, లోకల్ రిజర్వేషను, తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి మొత్తం అయిపోయిన తర్వాత ఈ నియరెస్ట్ ఏదైతే ఉందో మీ యొక్క అడ్రస్ ఏదైతే ఈ యొక్క పేజ్ 4లో నియరెస్ట్ మీకు నియరెస్ట్ ఏదైతే ఉందో అక్కడైతే మీరు హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి. ఓకే, అదండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఓకే, ఇది సో మనకి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే రేపు ఒకసారి నాకైతే 11 తర్వాత అయితే కాల్ చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసేద్దాం. అయితే నాప్స్ అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఇది కుదురుతుంది, కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఓకే, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఎవరైతే మీలాగా మీ ఫ్రెండ్స్ ఎదురైతే చూస్తున్నారో వారికైతే షేర్ అయితే చేయండి, ఎందుకంటే వారు కూడా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మనకి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికైతే షేర్ చేయండి. అయితే ఏ ట్రేడ్స్కి ఉందంటే ఆల్రెడీ ఇందాక చెప్పిన విధంగా ఫిట్టర్కు ఉంది, ఎలక్ట్రీషియన్కు ఉంది, వెల్డర్కు ఉంది, మెకానిక్ డీజిల్కు ఉంది, మెకానిక్ మోటార్ వెహికల్ ఎంఎంవికి ఉంది, టర్నర్కు ఉంది, తర్వాత మిషనిస్ట్కు ఉంది, తర్వాత సివిల్ వాళ్ళకి ఉంది. ఓకే, సో ఇదండి. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి 7382118551 ఈ నెంబర్కి. మీరు అయితే కాల్ చేసినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్స్ నాకు వాట్సాప్లో పెట్టడం ద్వారా నేనైతే అప్లై చేసి మీకు పీడిఎఫ్ అయితే పెడతాను. మీరు
ఖమ్మం మన ఆన్లైన్ సర్వీసెస్కి రాలేకపోయిన ఎడల. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెంటనే నేను రిప్లై ఇవ్వలేకపోయినా డెఫినెట్గా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్.